ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా మంది చెయ్యరు నెగ్లెక్ట్ చేస్తారు అదే మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు నేను నా కోసం ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో ఎలా కంపేర్ చేసుకుని తీసుకుంటానో అనేది ఇప్పుడు నేను మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్లైన్ లో మనం ఇన్సూరెన్స్ కంపేర్ చేసి మనం ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ అని తీసుకోవడానికి ఉంటున్న టాప్ రేటెడ్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్ అండ్ ఈ వెబ్సైట్ లో టర్మ్ ఇన్సూరెన్స్ బై చేసే అఫీషియల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లోకి వస్తారు ఫస్ట్ మనకి హోం పేజ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి లైక్ మీ పేరు పుట్టిన తేదీ అండ్ మీ మొబైల్ నెంబర్ నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా ఇది క్లిక్ చేయండి నెక్స్ట్ ఫోర్ సింపుల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు మీరు శాలరీ సెల్ఫ్ ఎంప్లాయి అండ్ మీకు సంవత్సరం సంవత్సరం ఎంత జీతం వస్తుంది అండ్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేశారా ఇంటర్ కంప్లీట్ అయిందా ఆర్ టెన్త్ ఆర్ బిలో పాస్ అయ్యారా అది సెలెక్ట్ చేయండి అండ్ మీరు పొగాకు మీన్స్ ఈ టొబాకో రిలేటెడ్ గా ఏ ప్రొడక్ట్ అయినా సిగరెట్ బీడి ఇవి ఏవన్నా వాడుతూ ఉంటారా వాడుతూ ఉంటే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేయండి లేదు ఒకప్పుడు వాడేవాడిని నేను మానేశాను అంటే మీరు మానేసి ఎంత కాలం అయింది గత పన్నెండు నెలల నుంచి మీన్స్ ఒక సంవత్సరం ముందు వాడేవాళ్ళు తర్వాత మానేసారా అప్పుడు నో పెట్టండి లేదా ఒక నాలుగు ఐదు నెలల ముందే మానేశాను సంవత్సరం లోపే మానేశాను అంటే ఎస్ అని పెట్టండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మనం ఎంత తక్కువ వయసున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం నెల నెల కట్టే ఒక ప్రీమియం ఉంటది కదా అది మన జీవితాంతం అలానే ఫిక్స్డ్ గా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ లో అయితే సంవత్సరానికి సంవత్సరానికి మారుతుంది కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అలా కాదు ఈవేళ ఎంత కడుతున్నారు ఇంకొక పది ఒక ఇరవై ఒక ముప్పై నలభై సంవత్సరాలకు కూడా మీరు అంతే కడతారు ఇలా వచ్చాక మీరు ఎన్ని సంవత్సరాల వరకు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని అనుకుంటున్నారు ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సుమారు మన పిల్లలు పెద్ద పెళ్లి అయినంత వరకు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ మంచిది కాబట్టి అరవై సంవత్సరాల వరకు నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను మంత్లీ పే చేస్తారా ఇయర్లీ పే చేస్తారా అని అంటారు ఇయర్లీ సెలెక్ట్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ వరకు కొన్ని కొన్ని వాటిపై డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు అండ్ నాకేమైతే మా ఫ్యామిలీకి కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లైఫ్ దగ్గర కోటి పెడుతున్నాను అండ్ మీకు ఎక్కడెక్కడైతే జీరో ప్లాన్ కాస్ట్ అని కనిపిస్తూ ఉంటుందో దాని అర్థం మీరు ఇప్పుడు ఎంతైతే నెల నెల కడుతున్నారో అది మీరు సర్టెన్ ఏజ్ వరకు తీసుకుంటే లైక్ వీళ్ళు చెప్తున్నది బజాజ్ అలయన్స్ వాళ్ళు చెప్తున్నది అరవై ఎనిమిది సంవత్సరాల వరకు మీరు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే అరవయో సంవత్సరంలో నాకు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ వద్దు నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు అని మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు అప్పటి వరకు మీరు కట్టిన ప్రీమియం మొత్తం జీఎస్టీ కాకుండా ప్రీమియం మొత్తం మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటుంది ఆ మొత్తానికి సంబంధించి డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తున్నారు సో నేను కట్టిందంతా నాకు తిరిగి రావాలి వృధా అయిపోకూడదు అని అనుకుంటే జీరో కాస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉందో అన్నిటి దగ్గర మోస్ట్లీ నైన్టీ ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తూ రండి ఫిల్ చేస్తున్న సమయంలో లిమిటెడ్ పే అని మనీ బ్యాక్ అని హోల్ లైఫ్ అని మీకు బోల్డ్ కనిపిస్తాయి వాటిలో ఏమి క్లిక్ చేయొద్దు అండ్ ఈవెన్ మీ ఇంటికి ఒకేసారి కోటి రూపాయలు ఇవ్వాలా నెల నెల కొంత కొంత డబ్బులు ఇవ్వాలా అని చెప్తారు అది కూడా క్లిక్ చేయొద్దు బికాస్ వీళ్ళు ఇచ్చే దాని బదులు కోటి రూపాయలు బ్యాంక్ లో వేసుకుంటే ఎఫ్డి ద్వారానే వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తుంది ఇలా మీ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేస్తూ ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ కి వచ్చారంటే పేమెంట్ స్టేజ్ కి వస్తారు ఇక్కడ నేను మంత్లీ సెలెక్ట్ చేసుకున్నాను కానీ నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇయర్లీ సెలెక్ట్ చేసుకోండి బికాస్ నెల నెల మనం గుర్తుంచుకొని కట్టడం అంటే మర్చిపోవచ్చు ఆరొక నెల మనకి ఖర్చులు ఎక్కువగా ఉండి దీనికి మనం పే చేయలేకపోవచ్చు అలా చేయకపోవడం కారణంగా మన పాలసీ ల్యాబ్స్ అయిపోవడానికి సందర్భం ఉంది కాబట్టి డిస్కౌంట్ వస్తుందని చెప్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా నెల నెల మనం గుర్తుంచుకొని కట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఇయర్లీ ప్లాన్ ని మీరు ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు పాసిబుల్ అవుతూ ఉంటే నెక్స్ట్ మీరు ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్టు సరే ఇంకా నాకు రిలేటెడ్ గా డౌట్స్ ఉన్నాయి ఎవరిని అడగాలి అనుకున్నప్పుడు మీరు స్టార్టింగ్ లో డీటెయిల్స్ ని ఫిల్ చేశారు కదా ఫిల్ చేసిన కొంత టైం కి పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది కాల్ వచ్చిన అతను తెలుగులో మాట్లాడుకుంటా ఉంటే ఐ వాంట్ టు స్పీక్ విత్ తెలుగు పర్సన్ అని ఈ వర్డ్స్ ని వాళ్ళతో చెప్పండి వాళ్ళు తెలుగులో ఉన్న వాళ్ళతో కాల్ చేయిస్తారు మీకు మీ మనసులో ఉన్న అన్ని క్వశ్చన్స్ ని వాళ్ళతో అడిగి క్లారిఫై చేసుకుని మీకు ఏది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ సూట్ అవుతుందో సలహాలు సూచనలు తీసుకొని మీ మీరు సాటిస్ఫై అవ్వాలని అనుకున్న తర్వాత మీరు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పై చాలా మందికి అవగాహన లేదు ఈ వీడియోని మీ వాళ్ళతో తప్పకుండా షేర్ చేస్తూ ఈ వీడియో లింక్ ని కూడా మీ దగ్గర సేవ్ చేసి ఉంచండి మీరు అవసరమైనప్పుడు చూడొచ్చు ఈ వీడియో అన్లిస్టెడ్ లో ఉంటది కాబట్టి మన ఛానల్లో ఇది కనిపించదు లింక్ మీ దగ్గర సేవ్ అయ్యి ఉంటే మీకు నచ్చినప్పుడు ఇది మరలా చూడొచ్చు అండ్ లేట్ చేయకుండా కిందిస్తున్న లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి ఫస్ట్ అసలు మీకు ఏది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మొదటి తెలుసుకోండి దానికి ఎంత కట్టాలో తెలుసుకోండి తీసుకోవాలా లేదా అని తర్వాత ఆలోచించొచ్చు ముగించే ముందు నెగ్లెక్ట్ చేయొద్దు బికాస్ ఇది మన అవసరం కాదు మన కుటుంబ అవసరం